డిప్రెషన్ కారణంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా నిర్మించిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమాలో మహీ పాత్రలో సుశాంత్ పరకాయ ప్రవేశం చేశారు. ఆ సినిమాకు ప్రధాన పాత్రధారుడిగా ఎంపికైన తర్వాత ధోని వద్దే నేరుగా సుశాంత్ శిక్షణ తీసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఈ కారణంగానే సుశాంత్ మరణం ధోనిని షాక్ కు గురిచేసిందట. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం గురించి ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ చిత్ర డైరెక్టర్ నీరజ్ పాండే ఎంఎస్ ధోనితో ఆదివారం ముచ్చటించినట్లు సమాచారం తెలుస్తోంది. సుశాంత్ మరణ వార్త విన్న మహీబాయ్ షాక్ గురయ్యారని ఒక్కసారిగా వణికిపోయినట్లు నీరజ్ ఓ మీడియాతో వెల్లడించారు. నీరజ్ పాండే మాట్లాడుతూ సుశాంత్ మరణ వార్త విని ధోనితో పాటు అతని మిత్రులు మిహిర్ దివాకర్, అరుణ్ పాండేలు కూడా అప్సెట్ అయ్యారు. ముఖ్యంగా ధోని మోగబోయాడు, సుశాంత్ మరణాన్ని తట్టుకోలేకపోయాడు అని నీరజ్ పేర్కొన్నారు. కాగా ఎంఎస్ ధోని సినిమాకు ఎంపికైన తర్వాత ధోని వద్దే నేరుగా సుశాంత్ శిక్షణ తీసుకున్నారు. ధోని స్టైల్ ను అనుకరించేందుకు దాదాపు 9 నెలల పాటు అతని వద్దే శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ధోని ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్ ఆడేందుకు కూడా సుశాంత్ ప్రత్యేక శిక్షణ పొంది ఆ షాట్ తో అందర్నీ మెప్పించారు కూడా. అయితే సినిమా తీయడానికన్నా ముందే ధోనిని సుశాంత్ తన జీవితంలో అనుకరించాడని, అందుకే అతను అంత ఈజీగా ఆ పాత్రను పోషించినట్లు ధోని వద్ద ఏజెంట్ గా చేస్తున్న అరుణ్ పాండే తెలిపారు. ధోని తరహాలోనే సుశాంత్ కూడా ఓ చిన్న గ్రామం నుంచి వచ్చినట్లు ఆయన చెప్పారు. తాను మహిళా చెయ్యాలని, అతని పాత్రలో ఒదిగిపోవాలని, అప్పుడే ధోని అభిమానులకు నచ్చుతుందని సుశాంత్ అంటుండేవాడు. అందుకే ఆ పాత్ర కోసం విపరీతంగా శ్రమించారు. ఓ రోజు హెలికాప్టర్ షాట్ సాధన చేస్తూ ఉండగా కండరాలు పట్టేశాయి. అతను విశ్రాంతి తీసుకుంటాడని అనుకున్నాం కానీ నొప్పితోనే సాధన కొనసాగించాడు. వారం రోజుల పాటు ఆ షాట్ ను ప్రాక్టీస్ చేసి పట్టు సాధించాడు. ధోనిలా మారే క్రమంలో అతను పాత ఇంటికి వెళ్లి అతను పడుకున్న చోటే నేల మీద పడుకుని నిద్రపోయాడు అంటూ అరుణ్ పాండే చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే ధోని బయోపిక్ హిట్ కావడంతో సుశాంత్ మరికొన్ని బయోపిక్ లు చేయాలని ఆశించాడు. రెస్లర్ గ్రేట్ కాలీ, ఫుట్బాలర్ బైచింగ్ భుటియా, క్రికెటర్ సౌరభ్ గంగోలీ బయోపిక్ ల గురించి ప్రణాళికలు రచించాడు. అయితే గ్రేట్ కాలీ బయోపిక్ చర్చల వద్దే ఆగిపోయింది. ఇక గంగోలీతో మీటింగ్ తర్వాత అతనిపై బయోపిక్ చేసేందుకు సుశాంత్ చాలా ఆసక్తిని ప్రదర్శించాడు. దాదాతో చర్చలు జరిపి హక్కులు కొనుగోలు చేయాలని తన టీమ్ ను కూడా సుశాంత్ పంపాడు. కానీ గంగోలీ మాత్రం బయోపిక్ కు ఒప్పుకోలేదు. దీంతో సుశాంత్ అప్పట్లో చాలా అప్సెట్ అయ్యారు అంటూ అతని సన్నిహితులు ఇటీవల వెల్లడించారు.